చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. అంటే సమీక్ష పూర్తి అయిపోయిందా, ఎంత నష్టం జరిగిందని అంచనా వేశారు? అంచనా నష్టం ఇంజనీర్ నేనేమన్నా ముఖ్యమంత్రి లేక రిలీజ్ అయ్యాను నా మానస పుత్రిక అని చెప్పాడు. నేనే ఎంఏ పాలిటిక్స్ అయినా చూడడానికి వచ్చినాము. సంబంధిత మంత్రి ఉన్నాడు, ఇంజనీర్లు ఉన్నారు. ఒక నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ ఏదో సందర్శనకు వచ్చింది కాదు, ఆనాడు బాంబులు వలిగినాయో సప్పుడు వచ్చింది అని కేసు, కుట్రకోణం కేసు అన్నది పెట్టింది మీరు. మీరు వాస్తవాలు ఆనాడు ఏం కాలే చిన్న వలిగిందని పెట్టుంటే చెప్పింటే ఏం కాకపోకదు. ఎలా అంటే ఇప్పుడు తప్ప చర్యలు తప్పమంటున్నారా? చూద్దాం నివేదిక తర్వాత. నివేదిక తర్వాత వింటున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మంత్రులు కూడా ఖచ్చితంగా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవంటూ ప్రతి ఒక్క మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ కాదు అవినీతి చేసింది, బీఆర్ఎస్ పార్టీ. గత ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని వెలికి తీస్తాం, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని మేము ఇప్పటికే చూపిస్తున్నాం అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్టీవీ ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.